अंदर की नमस्कार अभी ना पेर सम्मेट सांसराव वैएससी कन्वीनर रामवरपाड़ सुदीन इनो संवसाल रामवरपाड़ ग्राम प्रजलु बाधपड़ी विषयानी समस्यानी मैं मन गौरव मुख्यमंत्री वर्यु जगन मोहन रेड्डी गारु वंतेनकु ఆమోదం తెలిపి ఫైల్ పై సంతకం చేయడం జరిగింది. అలాగే ఈ ఏలూరు కాలువపై వంతెనకి దాదాపు చిన్న వంతెన ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితం చిన్న వంతెన ఏర్పాటు చేయడం జరిగింది. అది ఊర్నే చాలా అవతల హనుమాన్ నగరం నెహ్రూ నగరం ప్రజలకు అలాగే రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంటే రాకపోకలకు రైతులు ధాన్యం గాని పండించిన పొలాల్లో పండించినటువంటి ఈ పైర్ని తీసుకురావడానికి ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు. గతంలో చెరుకేసి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. అలాగే ఈ వంతెన వేయడం వల్ల ప్రసాదంపాడు గ్రామానికి కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ దాదాపు ప్రసాదంపాడు రావరపాడు ఆయకట్టు భూమి దాదాపు 2000 ఎకరాలు ఉంటుంది. వీళ్ళందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి ముఖ్య కారణం మన ప్రియతమ శాసనసభ్యులు గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీ మోహన్ గారి సహకారంతో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని సంప్రదించి ఈ ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. రావరపాడు గ్రామ ప్రజలని ఆయన్ని పలుసార్లు కలిసి ఈ యొక్క వంతెన నిర్మాణాన్ని వంతెన నిర్మించుటకు అంగీకారం చేసుకొని రావడం జరుగుతుంది. చాలా సంతోషం. అలాగే ఈ యొక్క ఈ వంతెనని మన విజయవాడ రూరల్ మండల వైఎస్ఆర్సీపీ నాయకులు కొమ్మ కోటేశ్వరరావు గారు ఎక్స్ గొల్లపూడి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ కూడాను ఆయన ప్రోత్సాహంతో ఎంతో కృషితో మా వంశీ గారికి చెప్పడం జరిగింది. ఆయన చెప్పడం వలన ఆయన పట్టుదలతో గత పంచాయతీ ఎన్నికల్లో హామీ ఇచ్చారు, మీకు వంతెన ఏలూరు కాలువపై వంతెన ఏర్పాటు చేపిస్తాను, ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి మీకు వంతెన ఏర్పాటు పక్కాగా చేపిస్తాను అని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి బ్రహ్మాండంగా ఈరోజు ఆయన అంగీకారం తీసుకొచ్చి శాంక్షన్ చేపించి రావడం జరిగింది. అలాగే ఈ వంశీ గారు గతంలో కూడా వయస్ కాలువపై వంతెన లేకపోవడం ఎన్నో 60-70 సంవత్సరాల నుంచి గ్రామ ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే గత పాలనలో వంశీ గారు ఈ రవీశ్ కాలువపై కూడా వంతెన ఆయన సలవే అని ఆయన్ని ఎంతో గౌరవించడం జరిగింది. గ్రామ ప్రజలను ఉద్దేశించి రవీశ్ కాలువపై వంతెన ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గ్రామంలో అనేక సమస్యలు ఉన్నా కూడా ఈ వంతెనతో పాటు రోడ్లు కానీ హనుమాన్ నగరం నెహ్రూ నగర్లో రోడ్లన్నీ గ్రావెల్ రోడ్లు గతంలో మెరక చేపించడం జరిగింది. అలాగే గ్రామంలో కాపు కళ్యాణ మండపం అలాగే బీసీ కళ్యాణ మండపం ఏర్పాటు చేయడానికి కూడా ఆయన ముందుకు వచ్చి అవసరమైతే నా సొంత నిధులతో ఈ బిల్డింగ్ను నేను కట్టిస్తాను, కాపు కళ్యాణ మండపం గతంలో కూడా డబ్బులు వచ్చి అది రిటర్న్గా వెళ్ళిపోయింది, ఈసారి తప్పనిసరిగా కట్టిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. గ్రామంలో వచ్చి నేను ముఖ్యమంత్రిని గారిని కలిశాను, మన 10వ తారీఖు నాడు నేను ఆయనకి లెటర్ ఇవ్వడం జరిగింది. మనకు 14వ తారీఖు కల్లా ఆయన శాంక్షన్ చేయటం మన మీ గ్రామ ప్రజలు మన అందరి అదృష్టంగా భావిస్తున్నాను అని ఎంతో సంతోషంగా మాకు తెలియపరచడం జరిగింది. అలాగే ఈరోజు శాంక్షన్ రావడం వల్ల ఇంకా చాలా గొప్పగా ఉంది. అట్లాగే ఈ యొక్క దీని ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మా వంశీ గారు అడిగిన వెంటనే వారం రోజుల్లోనే శాంక్షన్ చేయటం చాలా గర్వకారణంగా ఉంది. అలాగే మా ఎమ్మెల్సీ గారు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఆ తలశిల రఘురామ్ గారు ఈ యొక్క ఆయన సహకారంతో కూడా ఈ యొక్క వంతెనకి శాంక్షన్ చేయడం మాకు ఎంతో ఆనందదాయకంగా ఉంది. అలాగే తలశిల రఘురామ్ గారికి, మా ఎంపి వల్లభనేని బాలశౌరి గారికి, అలాగే కొమ్మ కోట్లు గారికి, అలాగే వరి శ్రీదేవి గారికి, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులకి, కార్యకర్తలకి వీళ్ళందరి సహకారంతో మా కార్యకర్తలు వంశీ గారికి మరీ ధన్యవాదాలు తెలుపుకుంటూ
వీళ్ళందరూ ఎంతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని వాళ్ళందరినీ భగవంతుని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతానికి వైఎస్ఆర్సీపీని నమ్మి వంశీ గారు ఈ పార్టీలోకి వచ్చిన అందుకు ఆయన చేతనైన సహాయం సహకారాలు ఇంకా చేస్తారని గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని ఎంతో ఈ ఎంతో తొందరగా దీనికి శంకుస్థాపన చేస్తారని భావిస్తూ ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తూ గ్రామాన్ని మా గ్రామాన్ని ఇంకా బాగా అభివృద్ధి చేస్తారని కోరుకుంటూ ఆయనకి ధన్యవాదాలు చెబుతూ అలాగే కొమ్మ కోటేశ్వరరావు గారికి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రికి చాలా శుభాభినందనలు చెబుతూ మా గ్రామాన్ని ఈ వంతెన ఏర్పాటు చేసినందుకు ఎంతో ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటూ తొమ్మిది సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ కన్వీనర్ రామవరపల్లి.